subscribe now and press the bell icon. Never miss an update. Hi, hello friends. Welcome to our channel. Friends, meer intu varaku mana channel ni subscribe avukunte please subscribe avandi. Pakkana unna bell icon kuda activate cheskodam valla nenu upload chese latest video mee mobile lo miss kaavu. Friends, chaala thumbnail lo meer chusintaru YouTube lo పెట్టింటారు 35 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు 60,000 సంపాదించుకోవచ్చు అనేసి నేను కూడా పెట్టడం జరిగింది చూశారనుకుంటాను ఫ్రెండ్స్ ఐడి తీసుకోగానే మీరు అంత సంపాదించలేరు జెన్యున్గా సర్వీస్ ఇవ్వాలి వీడియో పూర్తిగా చూడండి తప్పనిసరిగా దానికి అనేది సొల్యూషన్ అని ఇస్తాను తప్పనిసరిగా మీరు కూడా 100% సంపాదించవచ్చు నేను సంపాదిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఎలా సంపాదించాలంటే మనం ఆల్రెడీ ఏదో ఒక షాప్ కలిగి ఉండాలి లేకుంటే ఇంటి దగ్గరే బిజినెస్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇంటి దగ్గర చేసుకుని కూడా మనం సంపాదించవచ్చు ఆధార్ విత్డ్రాల్ బ్యాంకింగ్ సర్వీస్ ఆధార్ విత్డ్రాల్ అంటే మనం కస్టమర్కి ఒక 5,000 విత్డ్రా చేశామంటే కంపెనీ తరపున ఒక 10 రూపాయలు మనకి కమిషన్ అనేది రావడం జరిగింది ఓకేనా అదేవిధంగా కస్టమర్ దగ్గర 5,000 విత్డ్రా చేశాం కదా మనం 50 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తాం సిటీలో అయితే 100 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు 5,000 విత్డ్రా చేస్తే ఆ విధంగా మనం సర్వీస్ ఛార్జ్ అనేది కస్టమర్ దగ్గర తీసుకుంటాము అదేవిధంగా కంపెనీ ద్వారా కూడా మనం తీసుకోవడం వల్ల నెలకు అనేది ఆ టార్గెట్ని రీచ్ అవుతాం 30,000 15,000 అనే టార్గెట్ని రీచ్ అవుతాం ఆ విధంగా సంపాదించవచ్చు అదేవిధంగా ఐడి తీసుకొని వెంటనే మనం సంపాదించలేం ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర ఒకసారి ఐడి తీసుకుంటే మనం మల్టీరేజ్ ఐడి ఫ్రీగా ఇస్తాము అదేవిధంగా పాన్ కార్డ్ ఏజెన్సీ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మా దగ్గర ఏఈపిఎస్ ఐడి మీరు తీసుకున్న తర్వాత వేరే ఏ కంపెనీ కూడా మేము మా యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తే అది కూడా మీకు ఫ్రీగా అనేది ఉచితంగా ఐడి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మా దగ్గర ఐడి తీసుకుంటే ఓకేనా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువే ఉంటుంది మీరు ఇంటి దగ్గరే ఒక మినీ బ్యాంకింగ్ సర్వీస్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఐడి కాస్ట్ కానీ డివైజులు కూడా మీరు బయట తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మన కస్టమర్కి అనేది చాలా సర్వీసులు అనేది మనం మనీ ట్రాన్స్ఫర్ కానీ క్యాష్ విత్డ్రాల్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ మొబైల్ రీఛార్జ్లు ఎంపోఎస్ మైక్రో ఏటీఎం స్వైపింగ్ మిషన్ కానీ చాలా సర్వీసులు దీని ద్వారా మనం చేసుకోవచ్చు ఓకేనా దాని ద్వారా మీరు ఎక్కువ మనీ సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అంతేగాని మీరు ఐడి తీసుకున్న వెంటనే సంపాదించలేరు కష్టపడాలి బిజినెస్ని పెంచుకోవాలి కస్టమర్ని ఆకర్షించాలి మీరు వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడాలి అప్పుడే మీకు అతను ఇంకొకరు చెప్పి పిలుచుకొస్తాడు ఆ విధంగా మీకు టీం పెరుగుతుంది కస్టమర్లు పెరుగుతారు ఆ విధంగా మీకు అనేది నెలకి 50,000 60,000 అనేది మీరు సంపాదించగలరు అంతేగాని ఐడి తీసుకున్న వెంటనే సంపాదించలేరు దీని ద్వారా మనం చాలా అంటే చాలా సర్వీసులు మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్యాష్ విత్డ్రాల్ కానీ మనీ ట్రాన్స్ఫర్ కానీ మినీ స్టేట్మెంట్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చిన కస్టమర్ దగ్గర మనం మంచిగా మాట్లాడి వాళ్ళకి మంచిగా సర్వీస్ చేస్తేనే తప్పనిసరిగా అతను ఇంకొకరు చెప్పి పిలుచుకొస్తాడు మన ఇంటి దగ్గర మనం రోజుకి 500 నుంచి 600 700 వరకు సంపాదించవచ్చు ఇక్కడ చూసారంటే మనం ధనీంద్ అప్లికేషన్ అనేది ప్రమోట్ చేస్తున్నాము కంపెనీ వచ్చి చూసారంటే చెన్నైలో ఉంటుంది మనకి సపోర్ట్ కూడా తెలుగు తమిళ్ కస్టమర్ సపోర్ట్ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారంటే ఏఈపిఎస్ ఉంది కదా ఏఈపిఎస్ మీద క్లిక్ చేస్తే మనకి డివైజ్ అనేది షో అవుతుంది మీరు డివైజ్ ఆన్లైన్లో తీసుకోవచ్చు లేకపోతే మన దగ్గర కూడా తీసుకోవచ్చు అవైలబుల్ ఉంటుంది ఓకేనా ఒక్కొక్క డివైజ్ ఒక్కొక్క ధర ఉంటుంది ఓకేనా ఇక్కడ నా దగ్గర మంత్రా ఉంది కానీ మంత్రా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అమౌంట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ స్కాన్ ఓకేనా కస్టమర్ వేలి ముద్ర మన డివైజ్ ఉంటుంది కదా వేలి ముద్ర కస్టమర్ వేలి ముద్ర తీసుకునేసి కస్టమర్ ఆధార్ నెంబరే ఎంటర్ చేయాలి ఓకేనా కస్టమర్ మొబైల్ నెంబర్ వేసేసి కస్టమర్ వేలి ముద్ర తీసుకునేసి స్కాన్ చేసి వాళ్ళ బ్యాంక్ నుంచి మనకి ఏ బ్యాంక్ అనేసి ముందుగా కనుక్కోండి ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకునేసి స్కాన్ చేసి వాళ్ళ బ్యాంక్ నుంచి మన వ్యాలెట్కి అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది 5,000 విత్డ్రా చేస్తే మనకు 10 రూపాయలు కంపెనీ కమిషన్ ఇస్తుంది మన కస్టమర్ల దగ్గర ఛార్జెస్ తీసుకుంటాం 1,000 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున ఛార్జెస్ తీసుకుంటాం ఓకేనా అదేవిధంగా దీంట్లో మినీ స్టేట్మెంట్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది చేసుకోవచ్చు మినీ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ అన్ని విధంగా సేమ్ ప్రాసెస్ ఉంటుంది చేసుకోవచ్చు కూడా మంచిగా ఓకేనా లేదు సార్ నేను బ్యాంక్కి వేరే బ్యాంక్ వాళ్ళకి పంపాలి అమౌంట్ అంటే ఇక్కడ డిఎంఆర్ ఉంది కదా ఇక్కడ నుంచి పంపొచ్చు మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపితే మనకు లిమిటెడ్ ఉంటుంది అంతేకాకుండా ఒకే నెలకి 30 లక్షలు 40 లక్షలు పంపించిన వల్ల ట్యాక్స్ అనే రూపంలో ఒకేసారి 30,000 40,000 మన బ్యాంకు వాళ్ళు బాధడం జరుగుతుంది దీని ద్వారా మనం చేస్తే ఛార్జెస్ ఉంటుంది కమిషన్ ఉంటుంది దీని ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చాలా సేఫ్గా కూడా మనం చేసుకోవచ్చు భయపడకుండా ఓకేనా అదేవిధంగా దీంట్లో ఐఆర్సిటీ కూడా మనం చేసుకోవచ్చు బిల్ పేమెంట్లు అనేది ఆల్ బిల్ పేమెంట్లో మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది కరెంట్ బిల్లు వరకు ఇక్కడ చూడండి అన్ని బిల్ పేమెంట్లు కూడా కరెంట్ బిల్లో మనకు వర్క్ అవుతుంది ఓకేనా అన్నీ కూడా మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది కరెంట్ బిల్లు ఇక్కడ చూసారంటే 3 డిస్ట్రిబ్యూటర్లు మనకు ప్రొవైడ్ చేస్తారు కరెంట్ బిల్ కట్టడానికి ఓకేనా గ్యాస్ బిల్ కానీ అన్ని విధాల అన్ని సౌకర్యాల ఆన్లైన్ సంబంధించిన అన్ని విధాల మనం దీంట్లో బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెమ్మంటే కూడా అయిపోతుంది ఒకవేళ మీరు ఆధార్ లిమిట్ అయిపోతే ఒకసారి నెలకి కస్టమర్కి 4 సార్లు అయిపోయిన వెంటనే మనం ఆధార్ పే ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు 100% ఆధార్ పే ద్వారా 40,000 కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు
1000 రూపాయలకు అనేది 26 రూపాయలు అనేది ఛార్జెస్ ఉంటుంది, గమనించగలరు ఆధార్ పే ద్వారా. అంటే లిమిటెడ్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఆధార్ పే అనేది ఉపయోగించుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, కానీ కమిషన్ దారుణంగా ఉంటుంది. మీకు వేరే కంపెనీ అనేది ఫ్రీగానే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీంట్లో బస్ టికెట్టు, క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్, ఈఎంఐ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాను, వెళ్ళి చూడండి. మోటో బ్యాంక్ ఎలా చేయాలి, మన ఈ బ్యాలెన్స్ని మెయిన్ బ్యాలెన్స్గా ఎలా వాడుకోవాలి అనేసి కూడా అన్నీ కూడా చేయడం జరిగింది. వీడియో వెళ్ళి చూడండి. తప్పకుండా కష్టపడితేనే మనం సంపాదించగలం. ఊరికే ఐడి తీసుకున్న వెంటనే సంపాదించలేము. ఓకేనా, కష్టపడండి, రీటైలర్ దగ్గర మంచిగా మాట్లాడండి, మీకు వచ్చిన కస్టమర్ల దగ్గర మంచిగా మాట్లాడండి. అన్ని సదుపాయాలు మీరు చేసిస్తే తప్పనిసరిగా మీ దగ్గరికి వస్తారు. పాన్ కార్డ్ అప్లై చేయండి. ఒక పాన్ కార్డ్ అప్లై చేస్తే 300 వస్తుంది, ఒక పాన్ కార్డ్ అప్లై చేస్తే 300 వస్తుంది ఫ్రెండ్స్, 300. రెండు పాన్ కార్డులు అప్లై చేస్తే 600 అయిపోయాయి. ఓకేనా, ఇంటి దగ్గరే సంపాదించవచ్చు. నేను చేస్తున్నాను కాబట్టి మీకు రిఫర్ చేస్తున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర 10వ క్లాస్ చదువుకున్నారా, డిగ్రీ చదువుకున్నారా, ఎంతనే అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, టాలెంట్ వెరీ ఇంపార్టెంట్. నేను చదువుకున్నది 9th క్లాస్, ఇంగ్లీష్ కూడా నాకు చదువుగా ఎక్కువ రాదు. ఓకేనా, టాలెంట్పైనే డిబేట్ అయి ఉంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు కూడా ఎక్కువ మనీ సంపాదిస్తున్నారని ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో రాయండి. మన టెలిగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, అన్ని విధాలుగా సదుపాయాలు అనేది మీకు కల్పించడం జరుగుతుంది బ్యాంకింగ్ సర్వీస్ నుంచి. ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకున్నాను. మీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాంకింగ్ సర్వీస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉండి వాళ్ళకి ఇక్కడ ఈ సర్వీస్లో ఎక్కువ వాడటానికి యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళు కూడా సంపాదించడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఒకవేళ మీ ద్వారా వాళ్ళకి షేర్ చేసి పెద్ద హెల్ప్ అయినట్లయితే మిమ్మల్ని ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు. మీ ద్వారా వాళ్ళకు ఒక ఉపాధి హామీ కల్పించినట్లు అవుతుంది. ఓకేనా, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.